ప్రస్థానంలో కష్టం గురించి, కష్ట జీవుల గురించి ప్రతిజ్ఞ అనే పోయిన పోయింది చెప్తాం మీకోసం నేను. ఎందుకంటే చాలా మంది మనం ఏమనుకుంటామంటే, చాలా ఈరోజు చాలా డబ్బులు సంపాదించాము, చాలా కష్టపడ్డాము అనుకుంటాం. కానీ నిజమైన కష్టం అంటే మన హెల్త్, మన బాడీని ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంచుకోవడానికి మనం పడాల్సిన కష్టము డబ్బులు సంపాదించేదానికి పడాల్సిన కష్టం కంటే 10 రెట్లు ఎక్కువ. సో జస్ట్ ప్లీజ్ లిజన్ టు దిస్ పోయమ్ ఫస్ట్. పొలాలనన్నీ హలాల దున్ని, పొలాలనన్నీ హలాల దున్ని, ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదో కరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్తిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతో మే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొలికే విలాపాగ్రులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్ నిరపరాధులై దురదృష్టం చే చెరసాలన చిక్కే వాళ్ళు లోహ రాక్షసుల పద ఘట్టన చే కొన ప్రాణంతో కదలే వాళ్ళు కష్టం చాలక కడుపు మంట చే తెగించి సంపెలు కట్టే వాళ్ళు శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెదకే వాళ్ళు అనేకులు ఇంకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘ శృతిలో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్ కావున లోకపుట అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్ట జీవులకు కర్మ జీవులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణ వాద్యములు సంభ్రామిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చమురిస్తానోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం పొడవలి నావలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరచించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. సూపర్ సార్. సో